హలో అందరికీ నమస్కారం నిన్నటి రోజున మనం తెలుగులో అర్థాలు అనే టాపిక్ మీద ఒక సిరీస్ స్టార్ట్ చేసాం డోస్ వన్ అని నిన్నటి వీడియో మనం చేసుకోవడం జరిగింది దాంట్లో కొన్ని అర్థాలను మనం డిస్కస్ చేయడం జరిగింది నిన్న వీడియో చూసిన వ్యక్తులు ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను నిన్నటి అర్థాలను ఒక్కసారి మీరు పునచ్చరణ చేసుకుని మీరు చదివినట్లయితే మీకు గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా నిన్నటి వీడియో చూడని వ్యక్తులు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు టోటల్ అర్థాలు కవర్ అవుతాయి ఈనాటి అర్థాలు చూద్దాం తిరునాళ్ళు దేవతలకు చేసే పండుగలు ఉత్సవాలు అని అర్థం తుండం అంటే పక్షి ముక్కు తుండం అంటే పక్షి ముక్కు ఆయత పక్ష తుండహతి నక్కుల శైలంబులెల్లా నుగ్గుగ చేయు అంటాడు అంటే గరుత్మంతుడిని వర్ణిస్తూ ఆయత పక్ష అంటే పెద్ద ఆయత అంటే నన్ను రోజున డిస్కస్ చేసాం పెద్ద అని పక్ష అంటే రెక్కలు అని తుండ ఆయుత హతి అంటాం అంటే తుండం అంటే పక్షి ముక్కు అంత పెద్ద ముక్కు కలిగిన వ్యక్తి రెక్కల కలిగిన వ్యక్తి అని గరుత్మంతుణ్ణి మనం వర్ణిస్తున్నాం అన్నమాట ఆ పద్యంలో తుండమంటే పక్షి ముక్కు తుహినం అంటే మంచు దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగన్ అంటారు అంటే యొక్క గరుత్మంతుడు తమ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం అమృతం తేవడానికి వెళ్తాడు అమృతం తేవడానికి వెళ్ళి అమృతం తెచ్చి ఈ యొక్క పాములకు ఇస్తున్నప్పుడు దినకర పవనాగ్ని దీప్తుల కరిగా అని అంటాడు అంటే నేను నేను మీకు అమృతం ఇస్తున్నట్లు దినకరుడు పవనము అగ్ని తుహినము ఇవన్నీ సాక్ష్యాలు అని అంటాడనమాట ఎవరు గరుత్మంతుడు పాములతో అంటే దినకరుడు అంటే సూర్యుడు పవనము అంటే గాలి అగ్ని అంటే అగ్గి ఇంకా తుహినము అంటే మంచు అనే అర్థం మాట అక్కడ మంచురో మంచుకే మనకి చంద్రుడు అని వాడతాడు అక్కడ కానీ మనం తుహినం అంటే ఏ అనుకోవాలంటే మంచు ఓకే నెక్స్ట్ తూష్ణీభావం అంటే తిరస్కారం మౌనం అని అర్థం తూష్ణీభావం అంటే ఏంటండి తిరస్కారం మౌనం తేటి అంటే తుమ్మెద మనకి తావినికికి జిక్కె జిల్వ తావినోమనికి నశించే తేటి అని మనకి ఒక పద్యంలో వాడతాడు మనకి తావినోమనికి నశించే తేటి తావి తావి అంటే ఏంటి తావి అంటే సువాసన అని అర్థం మనకి తాను నీను అనేటువంటి పాటలో కుసుమం తావి అని పోల్చుతాడు ఆ ఆ సాంగ్లో అంటే కుసుమం తావి అంటే కుసుమం అంటే పువ్వు తావి అంటే దాని యొక్క సువాసన అని తా కుసుమానికి తావికి పోలుస్తాడన్నమాట దాంట్లో అలా తావి అంటే సువాసన అని మనం తెలుసుకున్నాం మరి తావినోమనికి నశించే తేటి అంటే ఏంటి సువాసనకి తుమ్మెద ఆకర్షితురాలై ఆ పువ్వులోకి చేరి నశిస్తుంది అని అర్థం మాట అంటే తేటి అంటే ఇక్కడ ఏంటంటే తుమ్మెదా అని అర్థం దగ్ధమైన అంటే కాలిన అని అర్థం దండం అంటే నమస్కారం ఒక ఉపాయం దర్పం అంటే గర్వం మనకి విజయ దర్పం ప్రదర్శిస్తున్నాడు అంటే గర్వాన్ని విజయ గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు అని అంటమాట ఇంకా దస్తారా దస్తావేజులు మనకు తెలుసు అంటే కాగితాల బొత్తి దానవులు అంటే రాక్షసులు మనకి క్షీరసాగర మదనం అనేది దానవులకు దేవతలకు మధ్య జరిగింది అంటారు దేవతలు అంటే అమరులు అని అర్థం ఇంకా దానవులు అంటే రాక్షసులు అని అర్థం దారుఢ్యం అంటే దృఢత్వం దేహదారుద్యం అనే పదం మనకు తెలుసు మనకి ఆర్మీలో చేర్చుకోవడానికి దేహదారుద్య పరీక్షలు నిర్వహిస్తారు అంటే దేహదారుద్యం అంటే దేహానికి ఎంత దృఢత్వం ఉంది శరీరానికి ఎంత దృఢత్వం ఉంది అని అర్థం మాట దారుద్యం అంటే దృఢత్వం దావాగ్ని అంటే ఏంటి దవాగ్ని అంటే అడుగులను దహించి అగ్ని అని అర్థం దాస్యం అంటే బానిసత్ బానిసతనం దాహం అంటే కాలడం అని అర్థం మాట దినకరుడు ఇందాక మనం చెప్పుకున్నాం దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్ అనే ఒక ఓటు చెప్పుకున్నాం అంటే దినకరుడు అంటే అక్కడ ఎవరు సూర్యుడు అక్కడ తుహినం అంటే ఏంటి మంచు ఇంకా దరిత్రి అంటే భూమి దరిత్రి అన్న భూమి దారుణి అన్న భూమి పృథ్వీ అన్న భూమి ధర అన్న భూమి అవన్నీ కూడా భూమికి పర్యాయ పదాలు ఇంకా దోవతి అంటే మనకు తెలుసు మగవాళ్ళు మొలక చుట్టుకునే వస్త్రం నెక్స్ట్ నందనుడు నందనుడు అంటే కొడుకు తనయుడు అన్న కొడుకే నందనుడు అన్న కొడుకే పుత్రుడు అన్నా కూడా కొడుకే నయవంచన అంటే వంచన అంటే మోసం అని తెలుసు కదా నయవంచన అంటే నమ్మించి మోసం చేయడం నలుకువడు అంటే ముక్కలవడం అని అర్థం నలుకువడు అంటే ముక్కలవడం నవ్యము అంటే కొత్తది నిఖిలము అంటే సమస్తము అఖిలము అంటే మనకు సమస్తం అని తెలుసు అలాగే నిఖిలమన్నా కూడా సమస్తమే నిర్గతము అంటే బయటికి వచ్చినది బయటపడితే దాన్నే నిర్గతము అంటాం నిరుపమ అంటే పోలిక లేని నిరుపమ విజ్ఞాననేది వశిష్ఠుడు అని మనకి హరిశ్చంద్రుడు పాఠ్యాంశంలో గౌరణ చెప్తాడనమాట నిరుపమ విజ్ఞాననేది వశిష్ఠుండు పురోహితును తోడపలికే అంటాడు అంటే పురోహితుడు అంటే దేవేంద్రుడు ఇంద్రుడు ఇంద్రుని చూసి వశిష్ఠుడు ఎలా పలికాడు అంటే నిరుపమ విజ్ఞాన నిధి అంటే పోలిక లేకుండా విజ్ఞానిధిలో ఎవరితోటూ పోల్చడం మాత్ర వశిష్ఠుని అంత విజ్ఞాని నిధి ఉన్నటువంటి వశిష్ఠుడు పురోహితి పలికే అంటే దేవేంద్రుని చూసి ఇలా చెప్తున్నాడు ఎవరి గురించి హరిశ్చంద్రుడి గురించి చెప్తాడు మాట హరిశ్చంద్రుడు యొక్క సత్య పటిమ గురించి చెప్తాడు ఓకే అలా మనకి ఇక్కడ నిరుపమ అంటే పోలిక లేని అని అర్థం నివేశం అంటే ప్రదేశం మనకి నివేశం అంటే తెలుసు కదా ప్రదేశం నుతి అంటే పొగడతా నుతి అంటే పొగడతా నొడివి నుడివి అంటే చెప్పి నొడివి నుడివి అంటే చెప్పి పంక్తి అంటే వరస పక్షం అంటే రెక్క పదిహేను రోజులు కృష్ణపక్షం శుక్లపక్షం అని ఉంటుంది అంటే అవి పదిహేను రోజులు ఇవి పదిహేను రోజులు అని అర్థం ఇంకా మనకి ఆయుత పక్షతుండాహతి పక్ష అంటే అక్కడ ఏంటి రెక్క అని అద్దం ఇంకా మనకి పచనం పచనం అంటే వండడం ఉడకడం అని వద్దమాట పచనం అంటే వండడం ఉడకడం పటము అంటే వస్త్రము అని అర్థం పటము అంటే వస్త్రము పడయు పొందడం పత్రికా ప్రతినిధి ఒక పత్రికలో ప్రచురించడానికి సమాచారం సేకరించేవాడే పత్రికా ప్రతినిధి పండిదం అంటే పందెం పనుపు అంటే ఆజ్ఞాపించడం పనుపు అంటే ఆజ్ఞాపించడం పరిక్రమము అంటే విహారము చుట్టూ తిరగడం పరిక్రమము అంటే విహారము చుట్టూ తిరగడం పరిగా అంటే కందకం పవనం అంటే గాలి మనం చెప్పుకున్నాం ఇందాక దినకర పవనాగ్ని తుహిన దీప్తుల గరిగాన్ దినకర అంటే సూర్యుడు పవనము అంటే గాలి అగ్గి అంటే అగ్గి తుహినం అంటే మంచు పాకం అంటే వంట మనకి నలపాకము చేసినైనను అనే పద్యంలో వస్తుంది అంటే నలపాకము చేసిన అంటే పాకం అంటే ఇక్కడ ఏంటి వంట అని అర్థం పాటవం అంటే ప్రజ్ఞా పాటవాలు అనే ఓడి మనకు తెలుసు దాంట్లో పాఠం అంటే నైపుణ్యం పటుత్వం పాయు అని మనకు తెలుసు పాయువు అనే పార్ట్ మనకు తెలుసు బయాలజీలో వస్తుంది అది వ్య శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడేటువంటి ఒక అవయవం పాయువు అంటే అంటే పాయు అంటే ఏంటి తొలగడం తొలగించడం తొలగడం ఎలా అర్థం పావనం అంటే పవిత్రం మనకి బైన శేషాద్రి శిఖరముగంటి అని అన్నమయ్య సినిమాలో మనకి సాంగ్ ఉంటుంది కలగంటి కలగంటి సాంగ్లో బైన శేషాద్రి గంటి అన్నట్టు అంటే పావనం అంటే పవిత్రమైన అని అర్థం ఇంకా ఫికరు అంటే బెంగా భయం ఫికరు అంటే బెంగా భయం ఇంకా పుటభేదం అంటే పట్టణం పుటభేదం అంటే పట్టణం పునీతం అంటే పవిత్రం ఇంకా పురోహితుడు అంటే పురోహితుడు అంటే ఎవరు దేవేంద్రుడు నిరుపమ విజ్ఞానిధి వశిష్ఠుండు పలికే పురోహితుడు అంటే ఇక్కడ ఎవరు దేవేంద్రుడు ఇంద్రుడితోటి పలికాడమాట ఇంకా ప్రతిదయసం అంటే యశం అంటే ప్రసిద్ధి చెందిన కీర్తి యశం అంటే యశస్సు అని మనకు తెలుసు యశస్సు అంటే కీర్తి తెలుసు కదా సో ప్రసిద్ధి చెందిన కీర్తి పెయ్య అంటే దూడ పెటారు అంటే పెట్టే పొరలు అంటే దొరలడం పొరలు అంటే దొరలడం పనుపు అంటే అజ్ఞాపించడం ఓకే ఈ రెండు క్రియలు ఇంకా పడయు అంటే పొందడం క్రియలు ఇది కూడా నలుకువడు అంటే మొక్కలవడం ఇది కూడా ఒక క్రియే నెక్స్ట్ బయలు బట్ట బయలు మనకు తెలుసు కదా ఆ వర్డ్ ఆవరణ లేని ప్రదేశాన్ని మన బయలు బట్ట బయలు బయట ప్రదేశం అన్నమాట ఇంకా బంధువుల అంటే బంధువుల బృందం అంటే సమా సమూహం బేడ అంటే పన్నెండు పైసల విలువ బొబ్బ అంటే పెద్ద కేక భంగి అంటే విధం రీతి ఒక భంగిమలో కూర్చున్నాడు భంగిలో అంటే భంగి అంటే విధం రీతి భరోసా అంటే నమ్మకం భవం ఉద్భవం మనకు తెలుసు ఉద్భవం అంటే ఉద్భవించడం అలా భవం అంటే పుట్టుక బాణుడు అంటే సూర్యుడు బాణుడు ఆదిత్యుడు రవి ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా భూషలు అలంకారాలు మనకి భూషలుగా ఉమర్తులకు తారారముల్ భూషిత కే మృదు మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ అనే పద్యం ఉంటుంది అంటే భూషలు అంటే ఇక్కడ ఏంటి అలంకారాలు మనకి వాగ్భూషణమే సుగుభూషణము భూషణములు నశించుననీయువుని అంటారు అంటే మన ఒంటి మీద ఎన్ని అలంకారాలు వేసుకున్నా అవన్నీ నిజమైన అలంకారాలు కాదు మన నిజమైన వాక్యే నిజమైన అలంకారం మంచి వాక్యే నిజమైన అలంకారం అని అంటారు కదా అలా భూషలు అంటే అలంకారాలు మదం అంటే అహంకారం మదం అంటే అహంకారం మరకథం అంటే మరకతమని అనేది మనకు తెలుసు మరకతం అంటే ఒక పచ్చ ఒక జాతి రాయ రాయి అంటే మనకు తెలుసు పాషాణం అన్న రాయి ఇంకా మారి అంటే మారీ సినిమాలో మారీ కాదు ఇది మారి అంటే మహమ్మారిలో మారీమాట మహమ్మారి కరోనా అంటాం కరోనా ఒక జబ్బు కదా అలా మారి అంటే జబ్బు మోక విప్పు అంటే మోక ఒక మోక అంటే ఒక్కచోట చేరడం అందరూ చాలామంది ఒక్కచోట చేరి ధర్నా చేస్తుంటే అంటే మోక అంటాం ఆ మోక విప్పు అంటే పోలీసులు వచ్చి ఆ మోకని విప్పుతారు అన్నమాట అంటే చల్లాచెదురు చేసేస్తారు చెదరగొట్టడం యదార్థం అంటే నిజం పదయుగ్ యుగ్మం అంటే జంట మనకి పదయుగ్మం అనేటువంటి పదం తెలుసు పదయుగ్మం అంటే పదాల జంట అని తెలుసు అలా యుగ్మం అంటే జంట రకం అంటే పన్ను విధం ఈ రకంగా ఆ రకంగా అంటాం కదా అలా పన్ను విధం రజం అంటే దుమ్ము రయము అంటే వేగం మనకి గరుత్మంతుడి యొక్క వేగాన్ని గురించి వర్ణించినప్పుడు ఇలా ఈ మాట వాడతారన్నమాట రయంబున్ అని వాడతాడు అంటే రయము అంటే వేగం రవం అంటే ధ్వని రవం అంటే ధ్వని మందిరాలు అంటే రాణివాసాలు రాజభవనాలు రిపువు అంటే శత్రువు రిపువు అంటే ఏంటండి శత్రువు ఓకే వన్నె అంటే రంగు అందం వ్యయం అంటే ఖర్చు వల్వా అంటే వలువకు రూపాంతరం వస్త్రం అని అర్థం మాట వల్వా అంటే వస్త్రం వాక్కు అంటే మాట వాతం అంటే గాలి మనకి చక్రవాతం తెలుసు చక్రవాతం అంటే ఏంటి తుఫాను అని అర్థం అంటే చక్రం వాతం ఏదైతే ఉందో అది చక్రంలా తిరిగితే దాన్నే చక్రవాతం అంటారు సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు వాతం చక్రంలాగా కదా తిరుగుతుంది గాలి సో అందుకు చక్రవాతం అంటారు వాతం అంటే ఏంటి గాలి వారిజం తామర పువ్వు మనకి వారి అనగా నీరు ఆ నీటిలో పుట్టినది జం అంటే పుట్టినది జన్మించినది కాబట్టి వారిజం అంటే తామర పువ్వు మనకి తెలుసు గౌరన్ అంటాడు ఒక చోట వారిజ గర్భుని రాత తప్పినను వారి జాప్తుని తూర్పు వంక గు్రంకినను మీరు మురిగిన మృంగివాలినను అని హరిచంద్రుడి యొక్క సత్యపటమ గురించి వర్ణిస్తాడన్నమాట అంటే వారిజ గర్భుని రాత తప్పినను వారిజ గర్భుడు అంటే ఎవరు వారిజం గర్భంలో బొడ్డులో కలిగిన వ్యక్తి ఎవరు దట్ ఈజ్ బ్రహ్మ మాట వారిజ గర్భుని రాత తప్పినను బ్రహ్మ రాతలు రాస్తాడు తలరాతలు ఆ తలరాతలు రాయడం మానేసిన వారిజాప్తుని తూర్పు వంక వారి వారిజాప్తుడు అంటే వారిజలకు ఆప్తుడు తామర పూలకు ఆప్తుడు ఎవరు సూర్యుడు ఆ సూర్యుడు తూర్పు వంక గ్రుంకినా అంటే తూర్పున మనకి ఉదయిస్తాడు కానీ తూర్పున అస్తమించినా సరే అవన్నీ జరగని పని ఒకవేళ అవి జరిగినా సరే మనకి హరిశ్చంద్రుడు సత్యమే మాట్లాడతాడు తప్ప అసత్యం మాట్లాడు అని గౌరవం వర్ణిస్తాడు ఇంకా వ్యాప్తి అంటే ప్రసిద్ధి పొందడం వ్యాపించడం విక్షిప్త అంటే విసిరివేయబడినా చదరగొట్టబడినా విన్వీధి విక్షిప్త అంటారు ఆకాశ వీధిలో మనకి మేఘాలన్నింటినీ కూడా ఒక్కసారిగా మాట గరుత్పంతుడు ఎగిరినప్పుడు ఇక వితత అంటే విరివిగా ఉన్న వితత ఉల్క సనిపుంజ అంటాం వితతో ఉల్క సనిపుంజ విన్ వీధి నిక్షిప్త ఎలా పద్యం ఉంటుంది అంటే వితత అంటే అక్కడ ఏంటి విరివిగా ఉన్నా వ్యాపించిన ఓకే విరుతించే అంటే ధ్వనించే విరుతించే అంటే ఏంటండి ధ్వనించే విలాపం అంటే దుఃఖంతోడి మాటనే మనం విలాపం అంటాం విస్మరించి అంటే మరిచి ఇంకా వెళ్ళి విరియు అంటే ప్రవాహించు ఉబుకు అని అర్థం వైజయంతి అంటే విష్ణుమూర్తి మెడలో పూలదండనే మనం వైజయంతి అంటాం వైదికులు అంటే వేదాలు తెలిసినవారు వైలక్ష్యం అంటే విలక్షణత్వం వంతు అంటే పోటీ సయ్య అంటే పరుపు మనకి భీష్ముడు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అంపసయ్య మీద పడుకున్నాడు అంటే తన వెనకాలన్నీ కూడా బాణాలు ఉన్నాయి మాట ఆ బాణాలతో వెనక్కిలా పడిపోస్తాడు దాన్ని మన కవి ఎలా వర్ణిస్తాడంటే అంపసయ్య మీద పడుకున్నాడు సయ్య అంటే పరుపు అంపసయ్య మీద అంటే బాణాలతో కూడినటువంటి పరుపు మీద పడుకున్నాడుగా వర్ణిస్తాడనమాట అలా సయ్య అంటే పరుపు శిథిలాలు అంటే పాడైన నిర్మాణాలు శిరోభాగం అంటే తల భాగం శ్రావ్యం అంటే వెనసంపుగా శ్రావ్యంగా ఉంది ఆమె గొంతు అంట అంటే వెనసంపుగా ఉంది ఇంకా షరాబు అంటే వెండి బంగారపు వ్యాపారి మన శ్రీశ్రీ ఒక దుఃఖను అంటాడు ఏంటి కనకనమండే గలగల తొనికి విలాపజ్ఞులకు విషాదసులకు కరీదు కట్టే షరాబులేడో అంటాడు అంకా అక్కడ షరాబు అంటే ఏంటి వెండి బంగారపు వ్యాపారి అని అర్థం సంధానిస్తూ అంటే కూరుస్తూ సంభ్రావిస్తూ అంటే మోగిస్తూ సంస్కరణ అంటే బాగు చేయడం మనకి సంస్కరణ సంస్కరణ ఉద్యమ పితామూడిగా రాజా రామ్మోహన్ రాయి అని చెప్పుకుంటాం ఓకే సమర్ సమర్చనం అంటే విశేషమైన పూజ అర్చనం అంటే మనకు పూజ అని తెలుసు సమర్చనం అంటే విశేషమైన పూజ సముదరణ అంటే బాగు చేయడం సహస్రం అంటే వెయ్యి సహస్రం అంటే ఏంటండి వెయ్యి స్వస్తి స్వస్తి పలికాడు అంటాం అంటే మంగళం పలకడం మంగళం పలకడం అంటే స్వస్తి పలకడం అని స్రవంతి అంటే నది సజీవ స్రవంతిలా భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది అంటాం అంటే సజీవ స్రవంతి అంటే ఎల్లప్పుడూ జీవించి ఉంటే ఒక నదిలా ఎప్పుడు ఎల్లప్పుడూ పారే వంటి నదిలా అని అర్థం అడ స్రవంతి అంటే నది అని అర్థం సుగుప్తం అంటే బాగుగా దాచబడిన గుప్తంగా సామర్థ్యం యోగ్యత హలం అంటే నాగలి హలాలన్నీ పొలాల దున్ని ఇలా తలంలో హేమం పండగ అంటాడు శ్రీశ్రీ అంటే అక్కడ హలాల దున్ని అలాలనన్నీ అంటే పొలాల దున్ని అంటే నాగలితో నాగలన్నీ కూడా పొలాల దున్ని అని అర్థం హలం అంటే నాగలి హేమం పండగ అంటాం హేమం అంటే బంగారం మనకి కనకమన్నా బంగారమే హుకుం జారీ చేశారు అంటాం హుకుం జారీ చేయడం అంటే ఆజ్ఞ మాట ప్రభుత్వం వారు హుకుం జారీ చేశారు అని చాటింపు వస్తుంది అంటే ఆజ్ఞ మాట ప్రభుత్వం యొక్క అని అర్థం ఇక్కడతో మనకి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు మనకి పూర్తయినవి రేపటి అర్ధాల క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్